ఇంకా వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకున్న కొత్త జిల్లాల అంశం కొలిక్కి వచ్చింది. ఈ మేరకు నిన్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 27 జిల్లాలు 58 రెవెన్యూ డివిజన్లుగా విభజన చేయనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. ఎన్నో తరాలుగా మరి జిల్లా కేంద్రాలు కావాలని చెప్పేసి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి సాయంగా దయచేసి సాయంగా ఇందుకు సంబంధించిన వివరాలను www.newdistrictsformation.telangana.gov.in లో పొందుపరిచింది. దీనిపై ఏవైనా సూచనలు అభ్యంతరాలు ఉంటే నెల రోజులలోపే తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్గదర్శకాల కోసం జీవో నెంబర్ 194 విడుదల చేశారు. ఈ రోజు మనకు నోటిఫికేషన్ విడుదల చేసి మెదక్ జిల్లాలు తప్పకుండా చేస్తానని ఇచ్చిన మాట మీద నిలబడి మన అందరి ఆశలు తీరుస్తూ దసరా రోజు అనౌన్స్ చేయబోతున్న మన ముఖ్యమంత్రి గారికి నేను ఒక బిడ్డలాగా తప్పకుండా నడుచుకుంటాం. మా మెదక్ నియోజకవర్గాన్నే కాదు కాబోయే జిల్లాను కూడా అభివృద్ధి చేసుకుంటాం. ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో బంగారు తెలంగాణ చేసుకోవడానికి మా ప్రజల స్ఫూర్తితో మా ప్రజలందరి సహకారంతో తప్పకుండా మీ కళ నెరవేరే విధంగా రాబోయే తరానికి భవిష్యత్ తరాలకు ఒక మంచి బంగారు తెలంగాణ అందించడానికి మేమందరం కృషి చేస్తాము. అందుకే వడ్డించడాడు మనోడు ఉంటే బంతుల చివర ఊసులు అడ్డు దొరుకుతాయి. మన మెదక్ జిల్లా
వచ్చింది. ప్రధానమంత్రులు ఏలిండ్రు, ముఖ్యమంత్రులు ఏలిండ్రు, ఇక్కడ గతంలో మంత్రులు కూడా ఏలిండ్రు. ఏరు దాటదాక ఓడం వల్లప్ప, ఏరు దాటంగానే పోవడం వల్ల చేశారు ఒకరు చేసిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు అట్లా కాదు. నా బిడ్డ, నా బిడ్డ జిల్లా అయితేనే ఇక్కడున్న ప్రజల ఆశ నెరవేరుతుంది, జిల్లా అయితేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ జిల్లా ఎడుపాటు కావలసిన అన్ని అంగులను నేను